Hello viewers, how are you? Welcome back to Amma's Food Wishes. Hope you all are fine. Take care of you and your family. ఈ రోజు మనము ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసుకోవడానికి ముందుగా ఈ రోజు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. इदी तोटकूर फ्राई इला कटा इधी अल्लम मुंदुगा पेस्ट अल्लम वेल्लुल्ली पच्चिमिर्ची धनियालु जीलकर्र पसुपु कोत्तिमीर पुदीना इवि मात्रं इंदुलो ग्रैंड चेसुकुन्नानु. इप्पुडु इंदुलोकी ई पेस्ट नी इलागा वेसेसुकुन्नाम. దీంట్లో సరిపడా సాల్ట్ వేసుకుందాం. నెక్స్ట్ ఇందులో బియ్యం పిండి వేసుకుందాము. ఈ రైస్ ఫ్లోర్ ఇది వేసుకుందాం. నెక్స్ట్ ఇందులో ఇది క్రిస్పీగా రావాలి కదా అందుకని ఒక స్పూను కార్న్ ఫ్లోర్ వేసుకుందాం. ఇవన్నీ కూడా కలిపేసి మళ్ళీ చూపిస్తాను. చూడండి ఈ సన్నగా కట్ చేసిన తోటకూరలో ఈ మసాలా అంతా వేసేసాను. ఇందా గ్రైండ్ చేసింది. ఇందులో ఇలా కరివేపాకు వేసుకుందాం. వేసుకొనేసి ఫ్రై చేద్దాం. ఆయిల్ పెట్టేసుకున్నాను. చూద్దాం ఆయిల్ వేడెక్కిందేమో. ఇలాగా చిన్న చిన్నగా ఇలా వేసుకోవాలన్నమాట. ఇది సాంబార్లోకి పప్పులోకి చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్ కూడా బాగా కూడా తినవచ్చు. చర్చిలన్నీ కూడా లైట్లతో బాగా కలకండాడిపోతున్నాయి. అన్ని చర్చెస్ కొన్ని కంట్రీస్ సెలబ్రేట్ చేయొద్దని చెప్పాయి. కొంతమంది ఏమో కొన్ని ప్లేసెస్లో టైం పెట్టారు. ఎందుకంటే కోవిడ్ దానివల్ల బ్యాంకింగ్లో కూడా టైం పెట్టారు. కోవిడ్ సెకండ్ స్టేజ్లో ఉన్నది అని అనౌన్స్ చేస్తున్నాయి కొన్ని కంట్రీస్. కర్ఫ్యూ కూడాను అనౌన్స్ చేశారు కొన్ని కంట్రీస్లో. ఇప్పుడు ఒక సిస్టర్ అడిగినటువంటి ప్రశ్నకి ఆన్సర్ చెప్తాను. నేను నా వీడియోస్ని నా ఇన్స్టాగ్రామ్లోనో ఫేస్బుక్లోనో పెట్టుకోవచ్చా అని అడిగారు. పెట్టుకోవచ్చండి. ఎలా పెట్టుకోవాలంటే డైరెక్ట్గా వీడియోని పెట్టుకోకూడదు. అలా పెట్టుకోవడం వల్ల ప్రయోజనం ఏమి ఉండదు. ఎలా పెట్టుకోవాలంటే దాని యొక్క లింక్ ఉంటుంది కదా, దాన్ని అక్కడ పేస్ట్ చేయాలన్నమాట. అప్పుడు ఆ లింక్ని ఎవరైనా ఓపెన్ చేసి చూస్తే అప్పుడు మీకు ఆ వాచ్ టైము అది వస్తుంది. లేకుండా డైరెక్ట్ వీడియో కనుక మీరు కనుక పోస్ట్ చేసుకున్న వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. ఫ్రై అయ్యాక చూపిస్తాను. ఓకే ఇది అయిపోయింది, తీసేద్దాము. ఫ్రై అయిపోయింది. ఇది సాంబార్లోకి పప్పులోకి రసంలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్గా తిన్నా కూడా క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది. Thank you.
ओके डिश आउट చేసాను చూడండి డిష్ అవుట్ చేసేసాను మీకు కూడాను తోటకూర తోటి ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో ఏంటో నాకు కామెంట్ బాక్స్ లో రాస్తారు కదా మళ్ళీ వై ఒకసారి అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ రోజు సెలబ్రేషన్స్ అన్ని జరుపుకుంటాం అంటే ప్రతి ఒక్కరికి క్రిస్మస్ సెలబ్రేషన్ జరుపుకుంటాం ప్రతి ఒక్కరికి కూడాను నా క్రిస్మస్ శుభాకాంక్షలు ఉండనా మరి మీకు గనుక వీడియో నచ్చితే లైక్ చేయండి నా రాబోయే వీడియోస్ చూడటం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మనము నా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము అంటిల్ దెన్ బై